ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీ యాగం, సుదర్శన నరసింహ హోమం కూడా నిర్వహించడం జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్నటువంటి యాగక్రతువులో భాగంగా మొదటి రోజు యజ్ఞాలు చేశారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక మొదటి రోజు యాగం కంప్లీట్ అయింది, రెండో రోజు ప్రస్తుతం యాగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు ఋత్వికులు. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించినట్టు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి